బీందర్పల్లి మండలం హెడ్ క్వార్టర్స్లో బీందర్పల్లికి సంబంధించిన గ్రామాల నుంచి వెళ్ళి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి రావాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా 55 మందికి ఇవాళ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ మండలంలో కూడా దాదాపు 6,28,00,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగిందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం కూడా నేను తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి బిడ్డ పెళ్లి జరుగుతుంటే సంతోషంగా వారు ఉండాలి, అందుకోసమే ఈ చెక్స్ ఏవైతున్నాయో ఆ పెళ్లి జరిగే పెళ్లి పిల్ల తల్లికే ఇవి చెందాలి అని చెప్పి, మరి ఆడబిడ్డకే చెందాలని చెప్పి ఒక పెద్దన లెక్క పెళ్లి పిల్లకు మేనమామ లెక్క 116,000 రూపాయలు చెప్పి కూడా అందజేయడం జరిగిందని తెలియజేస్తాను. 16,000 రూపాయలు ఇప్పుడు చేయడం జరిగింది. 116,000 మరి మనకు అది వచ్చినప్పటికీ కూడా 2018 నుంచి మనం 2020 నుంచి చేయడం జరిగింది. 2018 నుంచి చేయడం జరిగింది. ఆ 125,000 రూపాయలు 116,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా నేను చూస్తున్నాను చాలా దగ్గర కూడా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్స్ ఇస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. వాళ్ళు ఆ చెక్ తీసుకుంటూ ఆ తల్లి ఎవరైతే చెక్ తీసుకుంటున్న పెళ్లి చేసిన తల్లి తీసుకున్నప్పుడు ఆమెకు భరోసా, చాలా పెద్ద భరోసా, ఏంటంటే ఆ బిడ్డ పెళ్లి చేసిన వాళ్ళ 116,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పెద్దన్న గారు ఇస్తున్నారు అని చాలామంది కూడా ఆనంద భాషపడ్డారు. అంటే వాళ్ళకి తీసుకొచ్చిన సంతోషం వ్యక్తం చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అది ఆ స్కీమ్ అట్లే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా చూడడం జరిగింది. ఎవరైతే పేరింటి బిడ్డ పెళ్లి జరుగుతుందో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంత దండలు తప్పకుండా ఉంటాయి, తప్పకుండా చేస్తే అని చెప్పి కొంత నేను కూడా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఆయుధం ఆయనకు వచ్చిందంటే నేను ఎక్కడ సంప్రదించుకుంది పెద్ద పెద్ద మీటింగ్లుండని కారణం ఉండని పోయేటప్పుడు కూడా బిజర్ పిల్ల యొక్క క్లాస్ మీద ఆయన సంప్రదించుకుంది ఈ సందర్భంలోని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎంతో కష్టపడి పెళ్లి చేస్తారు, ఎక్కడెక్కడికో పై పెళ్లి చేస్తారు. మన పెళ్లి చేస్తున్న వెంటనే మనకు డబ్బులు ఇస్తే ఇక్కడ కూడా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ 70,000 అక్కడ వాళ్ళు ఇచ్చేసి సంతోషంగా ఉంటారు. 116,000 రూపాయలతో ఎందుకంటే చాలా వరకు చాలా పేద కుటుంబాల కూడా పెళ్లి కూడా అయిపోతాయి, సరిపోయిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక పెద్ద చేస్తా అంటే ఎక్కువ కాడించి ఎక్కువ మంది నుంచి ఎక్కువ ఏదో చేస్తా అంటే మరి మనం చెప్పలే కానీ సాధారణంగా మాత్రం తప్పకుండా ఈ పైసలు సరిపోతాయి. 116,000 రూపాయలు బ్రహ్మాండమైన స్కీమ్స్ అయితే నేను అడిగిన మా ఎంఆర్ఓ గారు అంటే ఎంతమంది ఇప్పటిదాకా లబ్ధి చెందించుకోండి, ఇప్పుడు మన ఎన్ని పైసలు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇచ్చినవన్నీ పడితే నాకు లిస్ట్ ఇచ్చింది మేడం. లిస్ట్ ఇచ్చి అంటే ఇయర్ వైజ్ ఉంటుందని మొత్తం ఇప్పటివరకు 758 వాళ్ళిస్తే 50,000 చెప్పారు 758 మందికి ఇప్పటివరకు లబ్ధి చేకూరింది. మరి దీని అమౌంట్ వచ్చేసి 6,29,75,888,888 రూపాయలు. 6,29,75,888 రూపాయలు ఇప్పటిదాకా ఇప్పుడు మనం ఇచ్చే దాంతో మొత్తం టోటల్గా కూడా ఇది ఒక్క బీందర్పల్లి మండలం బయట కాదు, ఒక బీందర్పల్లి మండలమే ఈ డబ్బులు కూడా ఇవాళ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఇవ్వడం కూడా తెలియజేసుకుంటూ